స్టూడెంట్స్ మనం ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ లో యూనిట్ 5 చెప్పుకుంటున్నాం. యూనిట్ 5 లో ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద ఫైనైట్ ఫోరియర్ సైన్ అండ్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(x) = 1. అంటే f(x) = 1 కి ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ చేయాలి అండ్ ఫైనైట్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. ముందు యూనిట్ లో మనం ఏమవుతుందంటే ఇన్ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ఫైనైట్ కొసైన్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాం. అక్కడైతే 0 to ∞ ఉంటుంది. ఇక్కడ ఫైనైట్ వచ్చేసరికి ఫార్ములా ఏమవుతుందంటే ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫర్మేషన్కి ఫార్ములా f(s)p తో డినోట్ చేస్తాం. ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫర్మేషన్ దానికి ఫార్ములా ఇంటిగ్రల్ 0 to 5 f(x)(sin px) dx. ఇంటిగ్రల్ 0 to 5 f(x) అంటే ఎంత ఇచ్చాడు 1 sin px dx రాసాం. ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to 5 1 sin px ఏమవుతుందంటే sin px dx. సైన్ పిఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది -cos px/p. ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నప్పటి కావున పి కాన్స్టెంట్ అవుతుంది, అందువల్ల అది డినామినేటర్లో రాసాం. ఇంటర్వల్స్ ఏంటి 0 to 5. ఇప్పుడు పై వేసాం అనుకోండి, -cos px ప్లస్లో పై రాసాం cos p5/p. ఫార్ములాలో మైనస్ ఉంటుంది f(b) - f(a) ప్రకారం ఫార్ములాలో మైనస్, ఇది 0 రాసాం అనుకో -cos p0/p అని. f(s)(p) = -cos p5 ఫార్ములా -cos n5 వాల్యూ అన్నది ఏమవుతుందంటే -1 అవుతుంది. ఇప్పుడు n అన్నది ఆడ్ నెంబర్ అయితే, n ఈవెన్ నెంబర్ అయితే +1 అవుతుంది. అంటే ఇక్కడ cos p5 వాల్యూ అన్నది, ఇక్కడ p అన్నది ఈవెన్ నెంబరో ఆడ్ నెంబరో తెలియదు కావున -1/p రాసాం. ఇన్ కేస్ p అన్నది ఆడ్ నెంబర్ అయింది అనుకో -1 అవుతుంది, p అన్నది ఈవెన్ నెంబర్ అయితే +1 అవుతుంది. ఇక్కడ p అన్నది ఈవెన్ నెంబరో ఆడ్ నెంబరో మనకు తెలియదు కావున cos p5 అంటే ఎంత రాసాను అంటే -1/p/p అని రాసాం. ప్లస్ cos 0 వాల్యూ ఎంత తెలుసు మనకి, -(-+) అవుతుంది. cos 0 వాల్యూ 1 కదా 1/p. ఇప్పుడు ఫస్ట్ ఇది రాస్తున్నాం, 1 - -(-1/p)/p అన్నది ఫోరియర్ ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫర్మేషన్ వాల్యూ అన్నది ఇది వచ్చింది. అదేవిధంగా ఫైనైట్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం, దానికి ఫార్ములా fc(p) = ఇంటిగ్రల్ 0 to 5 f(x)(cos px) dx. ఇంటిగ్రల్ 0 to 5 f(x) = 1 cos px dx రాసాం. fc(p) = ఇది అవుతుంది cos px కి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే sin px/p, ఇంటర్వల్స్ 0 to 5. ఇప్పుడు పై రాస్తే sin p5/p మైనస్, 0 రాస్తే sin 0/p. sin 0 అంటే 0 అయిపోతుంది కదా, ఇంకా అది రాయలేదు. fs(p) = sin p/p అని. ఈ p = 1, 2, 3 అయింది అనుకోండి, f(s)p వాల్యూ ఎంత అవుతుందంటే 0, ఎందుకంటే sin n5 వాల్యూ అన్నది ఏమవుతుందంటే 0 అవుతుంది. కావున 1 వేసినా sin5 అయినా sin 2/5 అయినా sin 3/5 అయినా 0 అవుతుంది. ఇన్ కేస్ p వాల్యూ 0 అయింది అనుకోండి, 0 అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఫంక్షన్లో 0 రాస్తున్నాం. 0 రాస్తే fc(p) = ఇంటిగ్రల్ 0 to 5 cos px dx తెలుసు కదా, ఇందులో p 0 రాస్తే cos 0 వాల్యూ 1 అవుతుంది. అంటే ఇంటిగ్రల్ dx ఉంటుంది. x అంటే ఎంత, ఇంటర్వల్స్, ఇంటిగ్రల్ dx అంటే x ఇంటర్వల్ 0 to 5, 5 - 0 5, అంటే p వాల్యూ 1, 2, 3 అవుతున్నప్పుడు fs(p) వాల్యూ ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది. అదే p వాల్యూ 0 అవుతున్నప్పుడు fc(p) వాల్యూ ఎంత అవుతుంది అంటే 5. ఈ విధంగా f(x) = 1కి ఫైనైట్ ఫోరియర్ సైన్ అండ్ కొసైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(x) చేస్తున్నాం. ఇప్పుడు అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఫైండ్ ద ఫైనైట్ ఫోరియర్ సైన్ అండ్ కొసైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(x) ఇఫ్ f(x) = 1, 0 < x < 5/2 అని ఇచ్చాడు, f(x) - 1 - 5/2 < x - 5 అని ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ మనం ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా రాసాం, ఇంటిగ్రల్ 0 to 5 f(x)(sin px) dx. మనకి f(x) ఫంక్షన్ అన్నది ఎక్కడ డిఫైన్ ఇచ్చాడంటే 0 కి 5/2 కి 5/2 కి 5 కి మధ్యలో ఇచ్చాడు. కావున ఈ 0 to 5ని ఫస్ట్ 0 to 5/2 అని రాశాను, ప్లస్ తర్వాత 5/2 to 500, అంటే 0 నుండి 5/2 కి 5/2 నుండి 5కి వెళ్ళిందంటే టోటల్గా ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నట్టు 0 కు 5కే వెళ్తున్నట్టు ఫార్ములా. అందువల్ల fs(p) = ఇంటిగ్రల్ 0 to 5/2 f(x)(sin px) dx ప్లస్ 5/2 - 5 f(x)(sin px) dx. ఎందువల్లంటే గివెన్ డిఫైన్ 0 to 5/2 5/2 కి 5కి ఇచ్చాడు, కావున మనం ఆ విధంగా రాసుకున్నాం. fs(p) = 0 to 5/2 f(x) అంటే ఎంత, 0 కి 5/2 కి మధ్యలో ఉన్నప్పుడు f(x) వాల్యూ ఎంత తీసుకోవాలంటే 1 ఇంటూ sin px ఎంత అవుతుందంటే sin px dx. 5/2 కి 5కి మధ్యలో ఉన్నప్పుడు f(x) వాల్యూ ఎంత తీసుకోవాలి, -1, అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ సైన్ రాసాం.
సైన్ పిఎక్స్ ఇంటిగ్రేషన్ ఏవుతుంది మైనస్ కాస్ పిఎక్స్ బై పి ఇంటర్వల్ 0 to π/2. సైన్ పిఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏవుతుంది అంటే మనకి మైనస్ కాస్ పిఎక్స్, ఆ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిందండి, కాస్ పిఎక్స్ బై పి π/2 to π రాస్తాం. ఇప్పుడు ఫస్ట్ π/2 రాస్తాం, కాస్ పి పై ఎక్స్ ప్లస్లో π/2 / π మైనస్ 0 రాస్తే కాస్ 0 / π. ఇక్కడ ఫస్ట్ పి రాసాం కాస్ పి π/π మైనస్ ఎక్స్ ప్లస్లో π/2 రాస్తాం కాస్. అది చేస్తే కాస్ మైనస్ కాస్ పి π/2 / π కాస్ 0 వాల్యూ ఎంత అవుతుంది అంటే 1 / π. కాస్ పి పై వాల్యూ చెప్పాం కదా, కాస్ ఎన్ పై వాల్యూ అన్నది ఏమవుతుందంటే ఎన్ అన్నది ఆడ్ అయితే -1, ఎన్ అన్నది ఈవెన్ అయితే ఏమవుతుందంటే +1 అవుతుంది. ఇక్కడ పి అన్నది ఈవెన్ ఆడ్ అని మనకు తెలియదు కావడం -1/π/π అని రాసాం. ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసాం -cos π/2 / π అని. ఈ విధంగా దీనికి ఏమవుతుందంటే కొసైన్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం, అదేవిధంగా సైన్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం, అదేవిధంగా కొసైన్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం. ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇందాకలాగే 1 - 1 రాసాం, 0 to π/2 ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 వాల్యూ అవుతుంది, π/2 to π అవుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ -1 అవుతుంది. ఇది సింప్లిఫై చేసుకుంటే కాస్ పిఎక్స్కి సైన్ పిఎక్స్ బై పి 0 to π/2, ఇది మైనస్ కాస్ పిఎక్స్కి ఏవుతుందంటే మనకి 1/2 మైనస్ రాసాం, 1 / sin పిఎక్స్ బై పి ఇంటర్వల్స్ π/2 to π. ఈ వాల్యూస్ ఇంటర్వల్ చేసి సేమ్ ముందు అన్నట్లే సింప్లిఫై చేసుకుంటే దీని వాల్యూ ఎంత అవుతుందంటే మనకి ఎఫ్సి బార్ ఆఫ్ పి ఈక్వల్ టు 2 / π ఇంటూ sin π/2 అవుతుంది, ఇఫ్ పి గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు π/2 రాసాం, 0 రాస్తున్నప్పుడు సైన్ 0 వాల్యూ 0 కదా, అందువల్ల టోటల్ 0 అయిపోయింది. ఇక్కడ పై రాస్తే సైన్ ఎన్ పై వాల్యూ ఎంత అవుతుందంటే 0 అనమాట, సైన్ ఎన్ పై వాల్యూ ఎంత అవుతుందంటే 0 అయిపోతుంది, అందువల్ల ఈ టర్మ్ కూడా 0 అయిపోతుంది. ఇది ఉంటుంది ఇప్పుడు ఇవి రెండు ఒకటే కదా, అందువల్ల అది ఏమవుతుందంటే 2 / π sin π/2 అయింది. ఇన్ కేసు మనకి పి వాల్యూ 0 అయింది అనుకో, ఈ కొసైన్ ఫోరియర్ ఫైనైట్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫర్మేషన్లో పి వాల్యూ 0 అయితే పి 0 రాస్తాం అనుకోండి, ఎంత అవుతుంది ఇది, ఇది కాస్ 0 అంటే ఎంత అవుతుందంటే ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ వస్తుంది 0 to π/2 అని. ఇది కూడా ఏమవుతుంది మైనస్ ఎక్స్ వస్తుంది, మైనస్ ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే మైనస్ ఎక్స్ π/2 to π. ఇది సింప్లిఫై చేసుకుంటే దీని వాల్యూ ఎఫ్సి బార్ ఆఫ్ పి వాల్యూ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద ఫైనైట్ ఫోరియర్ సైన్ అండ్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చాడు. ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి ఈక్వల్ టు 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అంత ఎక్స్, ఇక్కడ ఇంటర్వల్స్ ఏమి ఇవ్వలేదు కావాలని యాజ్ టీచ్గా రాసాం. ఎక్స్ ఇంటూ సైన్ పిఎక్స్ ఇంటూ ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి ఈక్వల్ టు యూవి ఫార్ములా, ఇంటిగ్రల్ యూవి ఫార్ములా ప్రకారం రాసాం. ఐఎల్ఏ టీఈ ప్రకారం ఏమవుతుందంటే ఎక్స్ అన్నది ఆల్జెబ్రా అన్నది ఇంటిగ్రల్ యూవి ఫార్ములా రాసాం అనమాట. ఇంటిగ్రల్ యూవి ఫార్ములా యూ ఇంటూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ యూ ఇంటూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ ఇంటూ హోల్ డిఎక్స్ అన్నది ఫార్ములా. ఆ ఫార్ములా ఇక్కడ యూ అంటే ఎంత తీసుకున్నాం అంటే ఎక్స్ అని, వి అన్నది ఏమవుతుందంటే సైన్ పిఎక్స్ అని తీసుకున్నాం. అంటే ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ 0 to π sin πx ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to π దీనికి డెరివేటివ్ యూకి d/dx ఆఫ్ ఎక్స్ 0 to π sin πx ఇంటూ డిఎక్స్. సైన్ పిఎక్స్ ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే -cos πx/π, ఇది డెరివేటివ్ 1 అయిపోతే ఇది ఏమవుతుంది సైన్ పిఎక్స్ -cos πx/π ఇంటూ డిఎక్స్. ఎఫ్ఎస్ బార్ పి ఈక్వల్ టు -x cos πx/π, దీనికి ఏమవుతుంది -, -, ప్లస్ అవుతుంది, మళ్ళీ 1/π ఉంటుంది కదా, మళ్ళీ కాస్ పిఎక్స్కి ఏమవుతుందంటే సైన్ పిఎక్స్ బై పి, ఆ పి ఇంటూ పి ఎంత అవుతుందంటే పి స్క్వేర్ 0 to π అన్నది ఇంటర్వల్ అవుతుంది. ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి ఈక్వల్ టు ఇప్పుడు పై రాసాం అనుకో -π cos ππ/π ప్లస్ సైన్ π/π² 0 రాస్తే ఇది ఏమవుతుందంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. ఇది ఏమవుతుందంటే 0 కదా, సైన్ 0 అంటే 0 అవుతుంది, ఆ రెండు టర్మ్స్ 0 అయ్యాయి. ఇప్పుడు -π cos ππ అంటే ఎంత చెప్పాం, -1/π/π అని. ఇక్కడ ఈ -π -1 × π అని రాసుకోవచ్చు కదా, అంటే -1/1 - 1/π బేస్ ఈక్వల్ ఉన్న పవర్స్ యాడ్ చేస్తే -1/p + 1 × π/π అన్నది వచ్చింది. ఈ విధంగా మనం ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్గా చెప్తాం. అదేవిధంగా ఫైనైట్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్గా అయితే ఫార్ములా ఇంటిగ్రల్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ పిఎక్స్ ఇంటూ 0, ఇంటిగ్రల్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ కాస్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి ఈక్వల్ టు దీనికి ఇంటిగ్రేషన్ చేసాం పై దానిలో యూవి ఫార్ములాని చేస్తే ఈ విధంగా వస్తుంది, ఎక్స్ సైన్ పిఎక్స్ బై పి ఇంటర్వల్ 0 to π 1/π × ఇంటిగ్రల్ 0 to π sin πx ఇంటూ డిఎక్స్.
ఇప్పుడు ఇదేవుతుంది, ఇందులో పై రాసాం అనుకోండి, మనకు ఎంత అవుతుందంటే మనకి సైన్ పై, సైన్ ఎన్ ఫై జీరో అవుతుంది. అంటే ఫై రాస్తున్నప్పుడు జీరో అవుతుంది, జీరో రాస్తున్నప్పుడు జీరో అయిపోతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ సైన్ పిఎక్స్ ఫార్ములా ఏంటి, మైనస్ కాస్ పిఎక్స్ బై పి కదా, ఆ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, పి ఇంటూ పి పి స్క్వేర్ అయ్యి కాస్ పిఎక్స్ బై పి స్క్వేర్. ఇంటర్వాల్ జీరో టు పై రాస్తే కాస్ పి పై బై పి స్క్వేర్ మైనస్ కాస్ జీరో బై పి స్క్వేర్. కాస్ పి పై అంటే ఎంత, మైనస్ వన్ పవర్ పి బై పి స్క్వేర్. జీరో అంటే ఎంత అవుతుంది అంటే కాస్ జీరో వాల్యూ వన్ బై పి స్క్వేర్. ఈ విధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్కి ఫైన్ ఫైనైట్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుందంటే మైనస్ వన్ పవర్ పి బై పి స్క్వేర్ మైనస్ వన్ బై పి స్క్వేర్ అన్నది అవుతుంది.